ఇప్పుడే గజ్వేల్ నుంచి వస్తున్నా 20 రోజుల నుంచి సపోర్ట్ చేయలే ఇయాల జర్ర శ్రీమకుంటి అటు నుంచి సపోర్ట్ చేసిండు గాత ఆగుతలేరు ఆగమాగమైతలేరు భూమి కింద కాళ్ళు కదిలిపోతు భూమి కదిలిపోతుంది కాళ్ళ కింద నేను చెప్పిన తలక కిందికి పెట్టి మీ మామ అల్లుళ్ళు కాళ్ళు పైకి పెట్టినా గెలవవు గాక గెలవని చెప్పచ్చు అరే నీ జాగీర్ కాదు కేసీఆర్ ఇది తెలంగాణ ప్రజల జాగీర్ నువ్వు అనుకుంటానో నో నిజాం చక్రవర్తివని నీ అనుకుంటునో వారసత్వం అని చెప్పి కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మే 10 తెల్లారి ఒక పాట ఉండే మే 10 తెల్లారి తమ దారి ఇంటి దారి అనే ఒక పాట ఉండే నవంబర్ 3వ తారీఖు కేసీఆర్ దారి ఎడివైపు ఫామ్ హౌస్ వైపు ఫామ్ హౌస్ డిసెంబర్ 3 ఇవాల మాట ఇచ్చి తప్పినోని ఏమంటారు దొంగ అంటారా ఒక్కడి తప్పునో ఇది తప్పినవనొచ్చు మొత్తం జీవితమే తప్పుడు మాట మాట్లాడితే అబద్ధం తప్ప ఇంకొకటి రాదు తెలంగాణ ఉద్యమంలో ఒక మాట అనేది గజకన్న గోకన్న తక్కుటమార విద్యలని ఈ గజకన్న గోకన్న తక్కుటమార విద్యల కేరఫ్ అడ్రస్ కేసీఆర్ కానీ ప్రజలకు అర్థమైందిగా అర్థమై లైట్ బంద్ చేయి అర్థమై ఆగమాగమైతున్నాడు సభలలో పసలేదు మాటలలో పసలేదు ముఖం చూంచే దమ్ము లేదు ఒకటే నమ్మకం ఆయనకు డబ్బు మీద మద్యం మీద కుట్రల మీద మాత్రమే నమ్మకం ఉంది కానీ ఈ డబ్బుకు ఈ మద్యానికి బిర్యానీ పొట్లాలకు కుట్రలకు ఎక్కడ గోరిగట్టిందో కాదు హుజరాబాద్ గోరిగట్టింది ఆరు నెలలు నాయకులకు తలకు వెలగట్టిందో ఆరు నెలల కాలం పాటు బిర్యానీ పొట్లాలు ఇచ్చిండ్రు మందు తాగిపిచ్చిండ్రు ప్రతి మనిషి ఆత్మగౌరవానికి 6,000 10,000 రూపాయల విలువ కట్టిండ్రు మా వాళ్ళందరూ దళిత బంధు 15 లక్షల రూపాయలు తీసుకున్నారు మా గొల్ల కుర్మలు 1,25,000 తీసుకున్నారు 10,000 రూపాయలు చొప్పున ఓటుకు తీసుకున్నారు అన్ని తీసుకున్నారు కొడక ఇది నీ అబ్బ సొమ్ము కాదు ఇది మా నోరుగొట్టి కడుపు కొట్టి మాకే ఇచ్చినావు మా బిడ్డ ఈటోనే అని చెప్పి ఓటేసి గెలిపించారు ఇవాళ ఇక్కడ కూడా భువనగిరిలో కూడా దేని నమ్ముకుంటారు వాళ్ళు ఇంకా మాటలు చెప్పి అబద్దాలాడి తప్పించుకోజాలరు వాళ్ళు ఒక్క అబద్దమాని ఇంతమంది అందరు చెప్పింది మా భూమి నరసన వరుసపెట్టి చెప్తా అంటాడు డబుల్ బెడ్రూములు ఇవ్వకుండా మోసం చేసింది ఎవరు కానీ ఇంకొక మాట ఉంది సుమా నరేంద్ర మోడీ గారు పట్టణ ప్రజానికానికి 2,50,000 ఇండ్లు ఇచ్చిండు ఆ ఇచ్చిన ఇల్లు కూడా కట్టినవి కేవలం 1,35,000 ఇల్లు మాత్రమే ఇచ్చినవి మాత్రం 40,000 50,000 మాత్రమే అది కూడా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు తప్ప ప్రజలకు మాత్రం చెందలేదు అంటే ఇంత మోసకారులు నేను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేసిన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చూసిన కేసీఆర్ చూస్తున్నా నేనిచ్చినా అంటున్నాడు నేను అసెంబ్లీలో చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి నువ్వేందా ఇచ్చేది మా ప్రజల ఆస్తికి కాపలదాడు మాత్రమే ముఖ్యమంత్రి యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ స్టేట్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పిన ఇవాళ ముఖ్యమంత్రి పెన్షన్ ఇస్తున్నా పెద్ద కొడుకు అంటాడు కళ్యాణ్ లక్ష్మిస్తున్నా మేనమామ అంటాడు ఈ మేనమామ ఈ పెద్ద కొడుకు ఎక్కడి నుంచి తెచ్చిచ్చిండే
ఫామ్ హౌస్ తెచ్చిచ్చిందా, అమ్మ తెచ్చిచ్చిందా? ఇవాళ తెలంగాణ ప్రజలారా, నీ కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం మనకిచ్చే డబ్బు 2,500 కోట్లు. కళ్యాణ లక్ష్మి మనకు పెన్షన్ల కోసం ఇచ్చే డబ్బు 11,000 కోట్లు. కానీ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని, ఏ ప్రధానమంత్రి చేయని ఘనకార్యం ఏం చేసి తెలుసా? 100 మంది మగవాళ్లకు బెల్ట్ షాప్ పెట్టించాడు. గుడంబ బంద్ చేసిండు, బట్టీలు బంద్ చేసిండు. కేసీఆర్ పార్టీలు వచ్చిన గ్రామాలకు, నీ ఊర్లలో అర్ధరాత్రి పూట కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు, కానీ ఎక్కడ కుదిలేస్తే మాత్రం సారసీస దొరుకుతుంది. తెలంగాణ ప్రజలారా, ఈ మేనమామ, ఈ పెద్ద కొడుకు మనకిచ్చే డబ్బు 13,500 కోట్లు. కానీ సారా సీసాలు తాగిపిచ్చి మన దగ్గర తీసుకుంటున్న డబ్బు 45,000 కోట్లు. ఒకవేళ గనక ఈ బ్రాండింగ్ షాపులు బంద్ అయిపోతే, బెల్ట్ షాపులు బంద్ అయిపోతే పెన్షన్లు కాదు కదా, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రం దివాలా తీసింది. నేను దివాలా తీసింది అంటే అంటాడు, మొన్నదాకా నువ్వే ఆర్థిక మంత్రి కాదు, బా పక్కా ఆర్థిక మంత్రి, నేనే ఆర్థిక మంత్రి, ఆర్థిక మంత్రిని కాబట్టే చెప్తున్నా. రాష్ట్రం వచ్చినాడు 74,000 కోట్లు మాత్రమే అప్పు, కానీ ఇవాటి అప్పు 5,50,000 కోట్ల అప్పు. ఇది కాకుండా కూడా ఇంక అప్పులున్నాయి. నీ ఇంట్లో నీవు అనుకుంటున్నావు ఒక రూపాయి కూడా అప్పు లేదు అని చెప్పి, కానీ కేసీఆర్ నీకు అప్పు చేసి పెట్టి గుర్తుపెట్టుకో. ఒక్కొక్క తలకాయ మీద 1,25,000 అప్పు చేసి పెట్టిండు. కూరగాయలు అమ్ముకునే ఇంట్లో, కంకులు అమ్ముకునే ఇంట్లో, జామకాయలు అమ్ముకునే ఇంట్లో, చివరికి గుళ్ళకాడ బిచ్చమడుకునే ఇంట్లో కూడా ఒక ఆడపిల్లన మగపిల్లన పుడితే మనం ఏం చేస్తాం? ధాన్యాలు ఇస్తాం పుట్టినప్పుడు మంచిగా ఉండాలని చెప్పి. కానీ కేసీఆర్ ఏమైతే తెలుసా, 1,25,000 అప్పు కాగితం ఇస్తాడు ఆ అమ్మాయికి, గుర్తుపెట్టుకో. ఇవాళ అప్పుల కుప్పగా మార్చిండు, అప్పుల కుప్పగా మార్చిండు. రేపు ఏ అభివృద్ధి చేసేటువంటి ఆస్కారం లేదు. హైదరాబాద్ లో భూములు అమ్ముకుంటే తప్ప, రింగ్ రోడ్ అమ్ముకుంటే తప్ప రైతులకు ఇచ్చే రుణమాఫీ చేయలేకపోయింది, గుర్తుపెట్టుకోండి. ఎందుకో రేపు ముఖం చెల్లదు. తెలంగాణ పల్లెల్లో మళ్లీ ఓట్లు అడగాలంటే ముఖం చెల్లదని 7,600 కోట్ల రూపాయలకు రింగ్ రోడ్ అమ్ముకున్నాడు. 100 కోట్ల రూపాయలకు ఎక్కడ చెప్పున నా హైటెక్ సిటీలో భూములు అమ్ముకున్నాడు. అవి తీసుకొచ్చి బ్యాంకులో కడితే వడ్డీకే సరిపోయింది తప్ప, అసలు మాత్రం అట్లనే ఉన్నది. చెప్పుకుంటూ పోతే ఉడవదు. కానీ ఇంతకుముందు మా నరసన్న చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారు మొన్న హైదరాబాద్కు వచ్చినప్పుడు బీసీ సమావేశంలో నన్ను అడిగిండు, రాజేందర్ తెలంగాణ ప్రజానీకానికి ఏం అవసరం ఉన్నాయి, రాజేందర్ తెలంగాణ ఆదాయం ఎంత ఉందని చెప్పి అడిగినప్పుడు నేను చెప్పిన, సరే ఆదాయానికి కొదవలేదు కానీ ఆలోచన కొదువుంది ఇక్కడ అని చెప్పి చెప్పినాను. ఈ కేసీఆర్ కు పేద ప్రజల సంక్షేమం పట్ల మాట మాత్రంగానే చెప్తాడు తప్ప ఆచరణలో అమలు చేయడం చెప్పి చెప్పినా. వారు అన్నారు ఏం హామీలు ఇస్తామని చెప్పిండు, నేను ఇస్తా సార్ అని చెప్పిన, మా తెలంగాణ ప్రజానికానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యని పీజీ వరకు అందించే బాధ్యత హామీ ఇస్తా సార్ అని చెప్పిన, గోహెడ్ అని చెప్పిండు. నేను ఆ స్కీమ్ని రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసి చూపిస్తామని చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ అది వచ్చేదా సచ్చేదా అంటాడు, సచ్చేది బీఆర్ఎస్ పార్టీ, వచ్చేది బీజేపీ పార్టీ. రెండో మాట, ఇవాళ డాక్టర్ గా నర్సన్నకు బాగా తెలుసు, ఈ మధ్య గ్రామీణ ప్రాంతాలలో కూడా క్యాన్సర్ వస్తూ ఉన్నాయి, కిడ్నీలు ఫెయిల్ అవుతా ఉన్నాయి, లివర్ ఖరాబ్ అవుతుంది. 10 లక్షలు 20 లక్షలు పెడితే కూడా మనిషి దక్కలేని పరిస్థితి వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఒక మాట ఇచ్చిండు, వైద్యం విషయంలో పేద ప్రజానీకానికి 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా వైద్యం అందిస్తానటువంటి హామీ అని చెప్పిండు.
అది అమలు చేస్తామని చెప్పమంటాం. మూడో మాట, మా ఇళ్లలో ముసలాయనకు వస్తే పెన్షన్ ముసలమ్మకు రాదు, ముసలమ్మకు వస్తే ముసలాయనకు రాదు. ఇద్దరికి పెన్షన్ ఇచ్చే జిమ్మదారు మాది. ఏమంటుండ మొన్న నాకు ఓటేయకపోతే మీకే నష్టం అంటాడు. మాకేం నష్టమయ్యా, మాకేం నష్టం? నీ లక్షల కోట్ల అక్రమ సంపాదన నష్టమైపోతుంది. నీవు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ కూతురు, నీ సడకుడు కొడుకు వాళ్ళకు పదలు పోతే మాకేం పోతే? పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేది మాకున్నది. కానీ నీకు అన్ని పోతాయి బాబు, అన్ని పోతాయి. నీకు తెలుస్తుంది రేపు రేపు పవర్ ఉంటేందో పవర్ లేకపోతేందో నీకు తెలుస్తుంది, గుర్తుపెట్టుకో. కానీ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఇవాళ కేసీఆర్ తెలంగాణ ముద్దలో ఒక మాట చెప్పిండు, గజకన్న గోకన్న టక్కుటమారా విద్యలు. కేసీఆర్ నీ గజకన్న గోకన్న టక్కుటమారా విద్యలు చెల్లవుగాక, చెల్లవు. నీ చెంప చెల్లు మనిపించరు ఖాయం. ఇవాళ వరి ధాన్యం ఎన్నికలు కట్ అయింది. మొన్న అసెంబ్లీలో నేను మాట్లాడితే ఏమను, ఒక 600 గ్రాములు తప్ప కిలో కూడా ఎక్కువ పెట్టుకోవట్లేదు. నిజమేనా? నిజమా? 40 కిలో బస్తకు 2 కిలోలు 3 కిలోలు కట్ అవుతున్నమాట. వాస్తవం కాదా? క్వింటల్ ధాన్యం అమ్మితే 808 కిలోల ధాన్యం కట్ చేస్తున్నమాట. వాస్తవం కాదా? తెలంగాణ రైతాంగానికి భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తుంది, ఒక కిలో కూడా కట్ కాకుండా ప్రతి గింజను కొనే జిమ్మెదారి మాదే అని మనం చేస్తున్నా. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్, పందిర్ ఇరిగేషన్, గ్రీన్ హౌస్ కల్టివేషన్, ఇవాళ మళ్లీ పాత సబ్సిడీలన్నీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పి రైతాంగానికి హామీ ఇస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కుర్చీ కోసమో పదవి కోసమో కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఉద్యోగాలు కావాలని, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది పంట పొలాలు నీళ్లు రావాలని, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని గొప్ప తెలంగాణ కావాలని తెచ్చుకున్నాం. అది ఎండమావిగా మారిపోయింది కాబట్టి భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ తో ఉంది, తెలంగాణ బాగు కోసం మీకు అండగా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ చివరిగా 2 మాటలు నారాయణ రెడ్డి గారికి ఓటేస్తూ. ఎవరి కోటేసినట్టు? నారాయణ రెడ్డి గారికి ఓటేస్తే వారికి ఒక ఓటేసినట్టు. మీరు నినాదాలు ఇస్తున్నటువంటి ఎవరి కోటేసినట్టు? సీఎం సీఎం అంటుంది చూసినా, ఒక బీసీ సీఎం కూడా ఓటేసినట్టే. ఇవాళ కులాల వారిగా సంఘాలు పెట్టుకున్నాం, కొట్లాడినాం, బీసీ సంఘాలుగా కొట్లాడినాం. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రాజ్యాధికారమే అన్నిటికీ పరిష్కారం అని చెప్పి కొట్లాడినం. కానీ అది ఎండమావిగానే మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, 40 నెలలు పాలించిన మీకు దమ్ముందని చెప్పబడుతున్నా. ఇవాళ రాహుల్ గాంధీ హీరణ చేస్తావు మమ్మల్ని, 2% అంటావు మమ్మల్ని. మేము తలుసుకుంటే ఎన్నడూ అధికారం రారు కాంగ్రెస్ పార్టీ నాయకులారా. 52% మా జనాభా, 52% జనాభా మాదే. మేమనుకుంటే ఎవరికి ఒక సీటు కూడా రాదు, గుర్తుపెట్టుకోండి.